Narayana, 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 Narayana. Swami, Tamaru. Kalaha bhojan naina. Nanne gurtupatleda, Devendra. Manninchandi Maharshi. Ye yugamlonu gaddanto chudani mimmalni ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను. ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి? జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా. గడ్డం పెరిగినది. అడ్డంగా లేదు కదా, అలంకారంగా ఉందని వదిలేశా. ఏం బాలేదా? బాగు బాగు, ఏదో ఒకటి పెరిగినదిగా సంతోషం. బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు. అవును, అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు. నా పదవికేమీ ముప్పు లేదు కదా. అంటే ఏ పొల్లటడానికో కరట్టడానికో వచ్చానన కదా మీ అభిప్రాయం? ఏదో నా భయం నాది. మహర్షులు రాకరాక వచ్చారు. ఏమిటి విషయం? అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు. గద బద్ధకము కాబోలు పాపం. అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏదైనా మంచి నిర్ణయమా? మీ కొంపముంచు నిర్ణయం. ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకములోనున్న నాకు స్థల మార్పిడి అవసరము. అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును. ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు. నేను ఈ సింహాసనం వదలను. వదలను కాక వదలను. కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును. భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు. మీరు నరకానికి వెళ్తే తగులుతారు. మునీంద్ర చెప్పింది, ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు? ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా? మీకు ఇంకా అలవాటు పోలేదా? దానివల్ల ప్రయోజనం లేదు. రండి చెప్తాను. మీరెక్కడికి? మీరుండండి, మీరు రండి. యమగోళ ఇది గోరంతే మనం చూడబోయేది కొండంత. పదండి. బాగుండదు. పదండి. ఆవిడ ఎక్కడికొచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ నారాయణ. మంచి నీళ్ళు. వస్తున్నాను స్వామి. జలము తెచ్చు చుట్టని ఒక నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోల ఎందుకు స్వామి? సకల పాప కోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ, నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా.
ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి మధ్య రక్తపోటు, పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉంది. రక్తపోటు. ఏమిటా కొట్టుడు? ప్రభు, ఈ బండలు వచ్చినప్పుడు తండ్రి పిచ్చ కొట్టుడు పడుతుంది, కింద పడే తొక్కుతుంది, గుండెల మీద తడుతుంది, బండ బూతులు తింటుంది. ప్రభు, ఏమది నోటికి దురద పుట్టినట్లు ఆ తిట్లు, తప్పు కదూ? ఏంటయ్యా తప్పు? ఆరేళ్ల నుంచి ఆగదు సాగదు సీరియల్ విడకుండా చూస్తున్నాను. ఇంకో రెండు వారాల్లో సీరియల్ అయిపోద్ది. ఈ లోగ ఈ దొంగ సంచుండాన్ని ఇక్కడికి తీసుకొచ్చేశాడు. మిత్రమా, దేవేంద్రుల వారితో తాతగారు కూడా వచ్చు. రెచ్చిపోము. ప్రభు, ఈ స్త్రీ టీవీ సీరియల్ చూస్తూ కట్టుకున్నోడికి తిండి కూడా పెట్టలేదు. పాపం ఆ మగుడు పక్క చిక్కి పిచ్చివాడైపోయాడు. కాబట్టి ఈమెను శిక్షించవలసిందే. తప్పు ఈమెది కాదు, అది తీసిన దర్శక నిర్మాతలది. వారు నువ్వు ఈ నరకమునికే వచ్చేదారు, అప్పుడు శిక్షించదు. కింకరా, ప్రభు సీరియల్ వ్యామోహంలో పడి భర్తకి తిండి పెట్టని పాపానికి ఈమెకు గడ్డి పెట్టండి. ఏమైనది, అరటి తొక్కలు పడ్డట్టు ఇలా వచ్చి పడ్డారు. ప్రభు, వాడెవడో భూలోకం నుంచి వచ్చినట్ట, ఎక్కడ పడితే అక్కడ చిత్ర విచిత్రంగా యమ గుద్దులు కుదుతున్నాడు. ప్రభు, వాడి గుద్దులకు దిమాగ్ ఖరాబ్ అయి ఈడికి వచ్చి పడ్డాం. ప్రభు, ఎవరతడు? ఒక్కసారి పిలిస్తే మూడు సార్లు తిరిగాడండి మిత్రమా. ఎవరు నీవు? ఇండియన్. నీవెవరు? అండపిండ బ్రహ్మాండ యువదండ మహాదండ చండ ప్రచండ అతి భయంకరుండ గదాదరుండ నరకలోక పరిపాలకుండ సర్వప్రాణుల జీవన మరణ నిబద్ధుండ పాచదరుండ ముక్కంటి ఆజ్ఞాబద్ధుండ సూర్యపుత్రిని మనవండ యువ ఏముండ. ఏమి ఇతను చేసిన పాపము? పచ్చి నరాంతకుడు ప్రభు, ఎంతో మందిని సంపడం కాకుండా ఆఖరి కన్న కొడుకును కూడా చంపాడు. పుత్ర హత్య. నేను చేసింది ఎంత మాత్రం పాపం కాదు. లంచం కోసం దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రజల ప్రాణాలు తీసే పోలీస్ ఆఫీసర్లని డాక్టర్లని చంపాను. చేదే, చివరికి అవినీతికి పాల్పడిన నా కన్న కొడుకుని చంపాను. దుష్ట శిక్షణ కోసం ఆ విష్ణుమూర్తి చేసింది నేరమైతే ఈ భారతీయుడు చేసింది కూడా నేరమే. అటులైనా నీవు చేసినది నేరము కాదు, న్యాయము. నీవు చేసినది పాపము కాదు, పుణ్యము. నీ ఉండవలసింది చిట కాదు, సకల సద్గుణ సంపన్నుడైన దేవేంద్రుని సభలో. కింకరులారా, తాతతో చెప్పి ఇతని శిక్షను రద్దు చేసేదము, సగౌరవముగా స్వర్గమునికి తీసుకుపోము. ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే. తాతల వారు భేష్ కుమారులారా, భేష్ పూజ్యులకు ప్రణామములు. పూజ్యులకు ప్రణామములు. కుమారా, విచక్షణతో కూడిన మీ విచారణను వీక్షించితివి. ధర్మము నిలబెట్టుటలో మీ తాతనే మించితివి. అనుభవము లేని మేమెక్కడా, సర్వపాప శిక్షకుండైన మహతాత గారెక్కడ? వారు ఇక్కడే, మీరు ఇక్కడే. ఏమి నారదా ఈ చెడతల గోళ, చెవులు చెల్లులు పడుతున్నవి, అటు తిప్పి కొట్టుకొనుము. చూచుటకు పసికందుల వలే ఉన్నారు, ఆణిముత్యానికి ఆలిచిప్పకు తేడా తెలియని ఈ వయసులో. ముత్యము గురించి తెలియను, మరి చిప్పా అని? ముందు ముందు మీకే తెలియను. ఇతను పొడగరియే కాదు, గడసరి కూడా. అవునవును, ఏదో మీ అభిమానం. అవును గాని దేవేంద్ర, దగదగ మెరవాల్సిన నీ వజ్రాయుధం వెలవెలబోయిందేమిటి? ఏనాటి వజ్రాయుధము, నానాటికి వన్నె తగ్గి ఎప్పుడైనా అవసరం పడి వాడేదమన్నా రుద్దలేక నడుము పడిపోవచ్చున్నది. వీపు కొక్కుకోవడానికి కూడా పనికి రావట్లేదు. నారదా,